ఏపీ ఈఆఫీస్ మార్పు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈఆఫీస్ వెర్షన్ అప్గ్రేడ్ చేయాలన్న నిర్ణయంపై అనుమానాలున్నాయని, దీన్ని తక్షణం నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు. ప్రభుత్వం షెడ్యూల్ చేసిన ఈఆఫీస్ వెర్షన్ అప్గ్రేడ్ వలన సీఎంఓ, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఈ ఆఫీస్ ఇవాళ నుంచి 25 వరకు అందుబాటులో ఉండదు. ఇప్పటికిప్పుడు అత్యవసరంగా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ అప్గ్రేడ్పై అనేక అనుమానాలు ఉన్నాయంటూ లేఖలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ ఆఫీస్ వెర్షన్ మార్పు నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు చంద్రబాబు. ఈ ఆఫీస్ మూసివేత, అప్గ్రేడ్ ప్రక్రియను కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేదాకా నిలిపివేసేలా సీఎస్ను ఆదేశించాలని గవర్నర్ను కోరారు. అన్ని ఫైల్స్, నోట్ ఫైల్స్, రికార్డులు మాయం కాకుండా భద్రపరచాలన్నారు. అన్ని హెచ్ఓడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న చోట పరిశీలన జరపాలని కోరారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్స్, డిజిటల్ డాక్యుమెంట్స్ భద్రపరిచేలా సీఎస్కు ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. ఏపీలో అధికార మార్పిడి తథ్యమని, జగన్ గద్దె దిగడం ఖాయమంటున్నారు టీడీపీ నేతలు. అందుకే ఏ ఒక్క ఫైల్ను దహనం చేయకుండా గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ లొసుగులు బయటకు వస్తాయని, అధికారుల తప్పులు బయటపడతాయంటున్నారు. అందుకే పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారని, కేస్ ఫైల్స్ను నాశనం చేస్తున్నారని, ఏ ఫైల్ కూడా నాశనం చేయకుండా డీజీపీ అన్ని స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు టీడీపీ నేతలు.